ఒకరోజు టాన్సన్ అనే ఒక జెన్ సన్యాసి ఇంకొక యువ సన్యాసితో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు ఒక అందమైన యువతి జోరుగా పారుతున్న కాలువని దాటడానికి ఇబ్బంది పడుతోంది. అప్పుడు టాన్సన్ ఆమెని ఆ కాలువ దాటించేందుకు ఆమెని ఎత్తుకొని అవతల ఒడ్డుకు తీసుకెళ్లాడు. ఆమెకి వీడ్కోలు చెప్పి సన్యాసులిద్దరూ ప్రయాణం కొనసాగించారు. కొద్ది రోజులు ప్రయాణించిన తరువాత టాన్సన్తో ఉన్న యువ సన్యాసి కలవరపడుతూ, సన్యాసులు ఆడవాళ్ళని తాకకూడదు కదా, మరి మీరెందుకు ఆమెని అలా ఎత్తుకున్నారు అని టాన్సన్ని అడిగాడు. దానికి టాన్సన్, ఏ అమ్మాయి, ఓ ఆ రోజు చూసిన ఆమెనా, నేను తనని ఆ రోజే దించేశాను, నువ్వు ఇంకా ఆమెని మోస్తూనే ఉన్నావా అని అడిగాడు. ఆ యువ సన్యాసి ఇంకా ఆమెని మోస్తూనే ఉన్నాడని టాన్సన్ అన్నదాని అంతరార్థమేమిటి? మనసు స్వభావం ఎలాంటిదంటే మనుషులు దాని స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయకపోవడం వల్లనే వారు నానాయాతంలో పడుతున్నారు. మనసుకున్న ఒక ప్రధాన గుణమేమిటంటే మీరు దేన్నైనా నాకు ఇదొద్దు అనుకుంటే అదే దాని స్వభావంగా మారిపోతుంది. అదే మీ మనసులో తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఇక ఇప్పటినుంచి నేను కోతుల గురించి అసలు ఆలోచించను అని మీరు ప్రతిజ్ఞ చేస్తే ఆ రోజంతా కోతుల గురించి ఆలోచిస్తారు. అలాంటి ప్రతిజ్ఞ ఏమీ చెయ్యకపోతే కోతిని చూస్తే తప్ప దాని గురించి ఎప్పుడూ ఆలోచించేవారు కాదేమో. కాబట్టి ఒక సన్యాసి లేదా బ్రహ్మచారిగా ఉండటం అంటే నేను ఆడవాళ్ళని ఎప్పటికీ ముట్టుకోను అని ప్రతిజ్ఞ చేయటం కాదు. జీవితంలో ఏదో ఉన్నతమైన దాన్ని చేరుకోవాలనే దృఢ నిశ్చయం మీరు తీసుకున్నప్పుడు, సరికొత్త పార్శ్వాన్ని అనుభూతి చెందాలనుకుంటున్నప్పుడు అల్పమైనవన్నీ అర్థరహితంగా తోచడం సహజం. కాని అలా జరగకపోతే అప్పుడు మీరు దాన్ని ఒక కఠినమైన ప్రతిజ్ఞగా తీసుకుంటారు. ఆడవాళ్లని ముట్టుకోకుండా ఉన్నంత మాత్రాన ఇక మీరు బ్రహ్మచారి లేదా సన్యాసి అయినట్లే అనుకుంటున్నారా? అదలా కాదు. మీరు ఏదో ఉన్నతమైన దానికోసం పరితపిస్తూ ఉంటేనే సన్యాసి అవ్వగలరు. మీరు నిత్యం ఏదో ఉన్నతమైన దానికోసం పరితపిస్తూ ఉండడం వల్ల చుట్టూ జరిగే వాటి పట్ల అంత ఆసక్తి చూపించకుంటే అది వేరే విషయం. కానీ మీరు నేను ఇది చూడను అనుకుంటే మీ మనసంతా దాంతోనే నిండి ఉంటుంది. కాబట్టి ఎవరో యువతికి ఏదో సహాయం అవసరమైంది, అతను సహాయం చేశాడు, ఆ విషయం అక్కడే వదిలేసి ముందుకు వెళ్లిపోయాడు. ఇంకో సన్యాసి ఆమెను తాకలేదు, కానీ రెండు రోజుల నుండి అతని మనసులో అదే నడుస్తోంది. ఆమెని మర్చిపోలేక పోతున్నాడు. ఏది అవసరమో అది చేసిన అతను ఆమెను అక్కడే వదిలేశారు. ఆమెకు దూరంగా ఉండాలని ప్రయత్నించిన అతను మాత్రం నిత్యం ఆమె గురించే ఆలోచిస్తున్నారు. అందువల్ల ఇది ఒక యువతి గురించో లేక ఇంకా దేని గురించో కాదు, ఇది మీ మనసు స్వభావాన్ని అర్థం చేసుకోవడం గురించి. మీరు నాకు ఇదొద్దు అనుకుంటే అదే జరుగుతుంది. ఎందుకంటే ఈ మనసులో తీసివేతలు విభజించడాలనేవి ఉండవు. బలవంతంగా ఒక్క ఆలోచనని కూడా మీ మనసులో నుంచి తొలగించలేరు. మీరు ఏం చేసినా సరే ఇంకోటి కూడుకుంటుంది అంతే. మీ మనసులో కూడికలు హెచ్చివేతలే ఉంటాయి, తీసివేతలు విభజించడాలు ఉండవు. కాబట్టి ఏ ఒక్క ఆలోచనని కూడా బలవంతంగా బయటకు నెట్టలేరు. విషయం ఏమిటంటే మీరు ఇంకేదైనా ఆకాంక్షిస్తే ఇవన్నీ ఆవిరైపోతాయేమో. మీరొక పర్వతాన్ని అధిరోహించాలనుకుంటున్నప్పుడు దానిమీద ఎంతో దృష్టి సారిస్తారు, అప్పుడిక కింద ఏం జరుగుతుందో మీకు అనవసరం. కిందున్న వాటిని తప్పించుకునే ప్రయత్నం చేస్తే శిఖరాన్ని ఎలా చేరుకుంటారు? ఎప్పటికీ చేరుకోలేరు. అవునా? కిందున్న వాటిని తప్పించుకుని పర్వతంపైకి వెళ్లడం సాధ్యమేనా? ఎప్పటికీ చేరుకోలేరు. మీ దృష్టంతా శిఖరంపైనే ఉన్నట్లయితే కిందున్న వాటిని చూడకుండానే వాటన్నిటినీ దాటుకుని వెళ్లగలరు. కాబట్టి ఆమెకు సహాయం చేయటం అతనికి పెద్ద సమస్య అనిపించలేదు. బహుశా అతనక్కడ ఉన్నది ఆడా మగ అని కూడా పట్టించుకుని ఉండడు. ఎవరో సహాయం అడిగారు, సహాయం చేసి ముందుకు వెళ్లిపోయాడు. కానీ ఆడవాళ్లకు దూరంగా ఉండాలనుకుంటున్న ఇతని మనసు మాత్రం పూర్తిగా ఆమెతోనే నిండిపోయింది. నానిన్ అని ఒక గొప్ప జన్ గురువు ఉండేవారు. ఒకరోజు ఓ కసాయివాడు జ్ఞానోదయం పొందాలనే కోరికతో ఆయన వద్దకు వచ్చాడు. నువ్వు కూడా బుద్ధుడివే, ఇప్పుడు నువ్వు కూడా నా అంతటి వాడివి అన్నది ఆయన ఉద్దేశ్యం.
దేవుడి మనసులో ఏముందో నాకు అనవసరం, నా మనసులో ఏముందో నాకు తెలుసు అన్నాడు. మీతో మీరు సూటిగా ఉండండి. ఎక్కడికి వెళ్లే ప్రయత్నం కూడా చెయ్యొద్దు. అది జరుగుతుంది, ఎందుకంటే చేరుకోవలసిన చోటంటూ ఏదీ లేదు.